అవును. ఇప్పుడు కేసీఆర్ రెండు సార్లు అయిపోయింది అయిపోయింది, కొత్తగా కాంగ్రెస్ వచ్చింది, ఆయన గురించి ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కాంగ్రెస్ పార్టీ. ముందు రేవంత్ రెడ్డి ముందుండి నడిపించాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి అనమాట. యూత్లో మొత్తం యూత్ అంతా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఊరల్ హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొని వచ్చిందనమాట. రైతులకి అందరికీ న్యాయం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 10 సంవత్సరాలు కేసీఆర్ చూసాం, ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇస్తామనే ఉద్దేశంతో కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ప్రజలు. రేవంత్ రెడ్డి పక్క ప్రజల్ని చూసుకుంటారా? అవును, 100% సీఎం క్యాండిడేట్ ఆయన మంచిగా చూస్తారని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గురించి ఇంకా స్పెషల్ గా ఏమైనా చెప్పాలి ప్రజలకు? ఇంకా ఏమైనా చేస్తాడేమో రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెప్పాలనుకుంటా? ఆయన ఇస్ ఎ డైనమిక్ లీడర్, అంటే ఎవరికి భయపడ్డు, ఓకే, డేర్గా వెళ్తాడు. ఓకే, ఆయన ఇంకా బాగా చేస్తా, సీఎం అవుతే ఇంకా బాగా చేస్తారని నేను నమ్ముతున్నా. ఒకసారి చూద్దాం ఈయన ఎలా చేస్తాడు ఏంటని. కేసీఆర్ కదా ఈసారి, ఈయన చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఈయన థాట్స్ ఏంటి, ఆయన ఏంటి అనేది చూసి అప్పుడు డిసైడ్ అవుతాం అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి.